పలు వ్యాధులు మనల్ని చుట్టుముట్టడానికి మన చుట్టూ ఉండే సూక్ష్మక్రిములు బ్యాక్టీరియా వైరస్లు ముఖ్య కారణమని అందరికీ తెలుస్తుంది. ఇవి ఎక్కడో కాదు మన చుట్టే ఉన్నాయన్న విషయం మరచిపోవద్దు. ఇంటా బయట మనల్ని వేధించే క్రిములు ఏవి, అవి మనకు అంటుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. మన ఆరోగ్యం మన జీవించే వాతావరణంపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యవంతమైన మానవ మనుగడకు పారిశుద్ధ్యం చాలా అవసరం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే గాలి, నీరు, ఆహారం కూడా సురక్షితంగా ఉంటాయి. అపరిశుభ్రమైన పరిసరాలు సూక్ష్మజీవులకు నివాసంగా మారుతాయి. వాటి కారణంగా కలరా, టైఫాయిడ్, విరేచనాలు, కామెర్లు వంటి వ్యాధులు సోకుతాయి. బహిరంగ ప్రదేశాల్లోని వస్తువులను అనవసరంగా తాకరాదు. చేతులు కడుక్కోవడానికి రెస్ట్ రూమ్ వాడే ప్రతి ఒక్కరూ మీలాగే జాగ్రత్తగా ఉంటారని మీరు నమ్మవచ్చు. కానీ నిజం చెప్పాలంటే అందరూ కాదు. రెస్ట్ రూమ్ డోర్ హ్యాండిల్స్ మీ రోగ నిరోధక శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేసే సూక్ష్మక్రిములతో నిండి ఉండవచ్చు. తలుపు తెరవడానికి పేపర్ టవల్ ఉపయోగించండి. ఈ జర్మ్స్ కానీ సూక్ష్మక్రిములు కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఎక్కువగా మనం చూసినట్టయితే మా పబ్లిక్ ప్లేసెస్లో, అది బస్ స్టాండ్లో కానివ్వండి లేకపోతే ఈ రైల్వే స్టేషన్లో కానివ్వండి, ముఖ్యంగా చూస్తూ ఉంటాం. ఈ బాత్రూంలలో కానివ్వండి, టాయిలెట్స్ యూజ్ చేసే ప్రదేశాల్లో, అదేవిధంగా ఈ షాపింగ్ మాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ ఉండే మన బాత్రూమ్స్ కానివ్వండి, అదేవిధంగా మనకు చూసినట్టే థియేటర్స్లో, సినిమా థియేటర్లో కానివ్వండి, ఇక్కడ కూడా అవన్నీ కూడా ఎక్కువగా జనాలు తిరిగే ప్లేసులో ఎక్కువగా మనం ఎక్కువగా చాలామంది ఈ యూజ్ చేసుకోవడం వల్ల ఈ బాత్రూమ్స్ వెయిట్ని ఎక్కువ ఈ ఇన్ఫెక్షన్స్ ఈ రోగానికి సంబంధించిన క్రిములు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు చాలామంది ఈ బయటికి ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు కానివ్వండి లేకపోతే ఈ యొక్క రకరకాల ఈ ట్రావెలింగ్ ప్లేసెస్లో కానివ్వండి, మనకు టెంపుల్స్ కానివ్వండి, అంతా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కూడా ఎక్కువైతే ఎక్కువ జనాలు ఎక్కువగా ఉంటారో, ఎక్కువగా వాటిని ఉపయోగించుకుంటూ ఉంటారో, అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్యాబ్ ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని ప్రదేశాలను ముట్టుకోకుండా ఉండలేం. డోర్ హ్యాండిల్స్, కార్ సీట్స్, సీట్ బెల్ట్, హెడ్ రెస్ట్ లాంటి వాటిని మనం తప్పక ముట్టుకోవాల్సిందే. రోజు మొత్తంలో వీటన్నిటిని మనమే కాకుండా ఎంతో మంది ముట్టుకుంటూ ఉంటారు. ఈ వస్తువులు అన్నిటి మీద క్యాబ్లో ప్రయాణించిన ప్రయాణికుల అందరి దగ్గర నుంచి వచ్చే వైరస్లు, సూక్ష్మక్రిములు తప్పకుండా ఉంటాయి. ఆఫీసుల్లో ఎక్కువగా వినియోగించే లిఫ్ట్ బటన్లు, డోర్ హ్యాండిళ్లు, టెలిఫోన్లు, జిరాక్స్ మిషన్, వాటర్ కూలర్ వంటి ప్రాంతాల్లో క్రిములు తాకి ఉంటాయి. ఒకరు వాడిన తర్వాత మరొకరు వినియోగించడం వల్ల వ్యాప్తి చెంది వ్యాధులు వచ్చేలా చేస్తాయి. ఈ శానిటైజేషన్ కానివ్వండి, అలాగే మనం శానిటైజేషన్లో మెయిన్గా హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ అనేది చాలా అవసరం. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, అది పబ్లిక్ టాయిలెట్ కానీ లేకపోతే ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు, హోటల్స్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం మన యొక్క ఈ సెల్ఫ్ కేర్ అనేది చాలా అవసరం. అంటే ఈ శానిటైజేషన్, హ్యాండ్ హైజీన్ అనేది చాలా అవసరం. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత కానీ, తర్వాత ఎక్కడ తిన్నా కానీ చేసినా కూడా మనం హ్యాండ్ వాష్ అనేది చాలా అవసరం. ఆ తర్వాత దాంతోపాటుగా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు, ఆహారం బయటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ, అది ట్రావెలింగ్లో కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఎక్కడ ఫంక్షన్ కానీ ఉన్నప్పుడు ప్రాపర్గా మనం క్లీన్గా ఉందా లేదా, హాట్ ఫుడ్ అంటే వేడిగా ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిల్వ ఉండే పదార్థాలు కూడా తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన, అలాగే ఇప్పుడు మళ్ళీ కోవిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిస్టెన్సింగ్ కూడా చాలా అవసరము, అలాగే మాస్క్ కూడా ధరించడం చాలా అవసరము. సో దట్ ఈ వైరస్ లాంటివి, వేరే దగ్గు జలుబు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా మంచి పోషకాహారాలు తీసుకుంటే మంచిది. క్రిములు దరిచేరకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం అత్యుత్తమ మార్గం. అలాగే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోనే కాకుండా బయట కూడా లక్షల సంఖ్యలో సూక్ష్మక్రిములు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందుకని చేతులు, కాళ్ళు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి. చిన్నారుల కోసం బయటికి వెళ్లిన సమయాల్లో శానిటైజర్లు వాడడం అత్యుత్తమం. తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. చేతుల ద్వారా అనేక సూక్ష్మక్రిములు శరీరం లోపలికి వెళ్తూ ఉంటాయి. ఒకవేళ రోగకారక సూక్ష్మక్రిములు కూడా శరీరంలోకి వెళ్తే అస్వస్థతకు గురవుతాం. అందుకే బయటకు వెళ్ళి వచ్చినా
ఏదైనా పట్టుకున్న చేతులను శుభ్రం చేసుకోవాలి. బస్ స్టాప్లు, రైల్వే ప్లాట్ఫామ్లు, పార్కులు, రోడ్లు లాంటి బహిరంగ ప్రదేశాల్లో అందరూ తరచుగా తాకే ఉపరితలాలను తాకకపోవడమే మంచిది. ఇండోర్ ప్రదేశాలతో పోలిస్తే సూర్యరశ్మి ఎక్కువగా ఉండే అవుట్డోర్ ప్రదేశాల్లో రిస్క్ కాస్త తక్కువే. కానీ తగిన జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ముప్పు ముంచుకొస్తుంది.